చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తల్లోకి వెళితే, పాపన్నపేట మండలం ఏడుపైల మంజీర నది పొంగిపొరలడంతో అమ్మవారి గుడిలో నుండి భారీగా ప్రవహిస్తుండటంతో ఆలయం మూసివేశారు. ఎగువ కురుస్తున్న వర్షాలకు సింగూరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో సింగూరు నుండి 3 గేట్ల ద్వారా 32,892 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. ఈ కారణంగా ఏడుపైల మంచిర డ్యాం భారీగా పొంగిపొరలడంతో అమ్మవారి ఆలయంలో నుండి భారీగా వరద నీరు పోతుంది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలోకి రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం నుండి అమ్మవారి విగ్రహాన్ని రాజగోపురంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు.